హాయ్ ఫ్రెండ్స్, జర్నీ ఆఫ్ ద యూనివర్స్ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో ఈనాడు భూమి మీద తిరుగుతున్న కొన్ని లక్షల జీవజాతులు ఎలా ఆవిర్భవించాయి, దీనికి కారణం ఏమిటి, ఒకప్పుడు భూమిని ఏలిన డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి, మనుషులు కోతుల నుండి ఆవిర్భవిస్తే మరి కోతులు ఇంకా ఎందుకున్నాయి, జీవులు పరిణామం చెందడం ఇక్కడితో ఆగిపోయిందా, ఒకవేళ ఇంకా కొనసాగితే పరిణామ క్రమంలో భాగంగా భవిష్యత్తులో మనిషిలోని ఏ అవయవాలు మాయం అవ్వబోతున్నాయి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. అది 1859వ సంవత్సరం. ప్రపంచమంతా ఈ భూమి మీద జీవులన్నింటినీ దేవుడే సృష్టించాడు అని బలంగా నమ్ముతున్న రోజులవి. అలాంటి సమయంలో చార్లెస్ డార్విన్ అనే ఒక ఆయన ది ఆరిజిన్ ఆఫ్ ద స్పీసీస్ అనే పుస్తకం ద్వారా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ప్రతిపాదించాడు. అప్పట్లో అది ఒక సంచలనం. ఈ భూమి మీద ఇన్ని జీవరాశులు ఏర్పడడానికి ఎవల్యూషన్ అనేది కారణమని ఆయన చెప్పాడు. అప్పట్లో చాలామంది దానిని వ్యతిరేకించారు, కొట్టిపారేశారు. మరొక పక్క ఈ థియరీని సపోర్ట్ చేసేవారు కూడా పెరిగారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎవల్యూషన్ థియరీకి కొన్ని వందల ఎవిడెన్స్ దొరకడంతో ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీ దీనిని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది సైన్స్లోనే ఒక గొప్ప థియరీ. అసలు ఈ థియరీ ఏం చెప్తుంది, ఎవల్యూషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవల్యూషన్ అంటే తరాలు మారే కొద్దీ ఒక జాతి లక్షణాలలో కలిగే మార్పులను ఎవల్యూషన్ లేదా పరిణామం అని అంటారు. అంటే ఒక జీవి శరీరంలో కలిగే మార్పుల వలన దాని రూపు, ఆకారం, ప్రవర్తనలో మార్పులు కలగడం, అవే తరువాతి తరాలకు కూడా అందుతూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ శరీరంలో మార్పులు ఎలా కలుగుతాయో చూద్దాం. ప్రతి జీవి కూడా కొన్ని కోట్ల కణాలతో నిర్మించబడి ఉంటుంది. ప్రతి కణంలో కూడా డిఎన్ఏ ఉంటుంది. ఆ జీవి ఆకారం, రంగు, రూపు, ప్రవర్తన ప్రతి దానిని నిర్ణయించేది ఈ డిఎన్ఏనే. ఈ సమాచారం అంతా కూడా జెనెటిక్ కోడ్ రూపంలో ఉంటుంది. అయితే కణాలు విభజన చెందుతున్నప్పుడు ఒక కణంలో ఉండే డిఎన్ఏ మరొక కణంలో కాపీ అవుతుంది. ఇలా విభజన చెందుతున్న సమయంలో కానీ లేదా బయట వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ డిఎన్ఏలోని జెనెటిక్ కోడ్లో మార్పులు జరుగుతాయి. దీనినే మ్యూటేషన్ అని అంటారు. అయితే ఈ జెనెటిక్ కోడ్లో ఏదైనా చిన్న మార్పు జరిగినా అది ఆ జీవిలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఉదాహరణకి ఒక తెల్లగా ఉన్నటువంటి ఎలుకలోని జెనెటిక్ కోడ్లో ఒక చిన్న మార్పు జరిగినా దాని తరువాత తరాల్లో పుట్టబోయే ఎలకలన్నీ కూడా నల్లగా జన్మించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక మామిడి చెట్టులోని డిఎన్ఏలో ఒక చిన్న మార్పు జరిగినా తరువాతి తరంలో దానికి కాచే మామిడి పళ్ళు ఫుట్బాల్ అంత సైజులో పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా డిఎన్ఏలో కలిగే చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద పరిణామాలకు దారితీస్తుంది. డార్విన్ ఈ థియరీని ప్రతిపాదించే నాటికి అసలు డిఎన్ఏ అంటే ఏంటో కూడా ఎవరికీ తెలియదు. కానీ జంతువుల శరీర నిర్మాణాన్ని బట్టి ఏ జంతువు నుండి ఏ జంతువు పరిణామం చెంది ఉండవచ్చు అనేది ఆయన చెప్పారు. ఈ థియరీలో ముఖ్యంగా రెండు పాయింట్లు ఉంటాయి. ఒకటి, ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. రెండు, ప్రతి జీవి కూడా అవి నివసిస్తున్న వాతావరణానికి తగ్గట్టుగా అవి బ్రతకడానికి వీలుగా మారుతూ ఉంటాయి. దీనిని న్యాచురల్ సెలక్షన్ అని అంటారు. ఏ జీవులైతే అక్కడి వాతావరణానికి తట్టుకోలేకపోయాయో అవి అంతరించిపోతాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మారుకుంటూ తట్టుకుని నిలబడిన జీవుల జీన్స్ తరువాతి తరాలకు వస్తాయి. ఈ ఎవల్యూషన్లో భాగంగా అవసరానికి తగ్గట్టుగా ఒక జీవిలోని కొత్త అవయవాలు ఏర్పడడం లేదా అవసరం లేని కొన్ని అవయవాలు అంతరిస్తూ మాయమవడం జరుగుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. మనలో కొంతమంది మనుషులు మార్స్ మీద వాతావరణం బాగుండడంతో అక్కడ జీవించడానికి పర్మనెంట్గా వెళ్ళిపోయారనుకుందాం. భూమి మీద కన్నా మార్స్ మీద 66% తక్కువ సూర్యకాంతి ఉంటుంది. కాంతి తక్కువగా ఉన్నప్పుడు మన కంటిలో నల్లగా ఉండే కనుపాప పెద్దగా, అలాగే కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కనుపాప చిన్నగా మారుతూ ఉంటుంది. కాబట్టి మార్స్ మీద భూమి మీద కన్నా తక్కువ కాంతి ఉంటుంది కాబట్టి అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా కనుపాపలు పెద్దగానే ఉండడానికి అలవాటు పడతాయి. దాంతో అక్కడ మనుషులకు పుట్టే తర్వాతి తరంలోని పిల్లలకు కనుపాపలు పెద్దగా ఉంటాయి. అలాగే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది భూమి మీద కన్నా కూడా తక్కువ కాబట్టి అక్కడి మనుషులు పొడవుగా పెరుగుతారు. అలా అక్కడి ఎవల్యూషన్లో భాగంగా అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరం మారుతూ వేరేగా తయారవుతుంది. కొన్ని సంవత్సరాలకి భూమి మీద ఉండే మనుషులకి మార్స్ మీద ఉండే మనుషులకి చాలా తేడా ఉంటుంది. అలాగే మరొక ఉదాహరణ చూద్దాం. కొన్ని తెల్లని ఎలుకలను తీసుకుని బాగా వేడిగా ఎండగా ఉండే ఎడారి ప్రాంతాల్లో వదిలేసామనుకుందాం. ఆ ఎండ నుండి తట్టుకోవడానికి వాటి శరీరంలో మెలనిన్ని విడుదల చేయడంతో వాటి శరీరం నల్లగా మారుతుంది. దీనితో వాటి డిఎన్ఏలో మార్పులు జరిగి తరువాతి తరాలలో పుట్టబోయే ఎలుకలన్నీ కూడా నల్లగా పుడతాయి. అంటే సింపుల్గా ప్లేస్ మారినందుకు ఎలకల్లో రెండు జాతులు తయారైపోతాయి. ఈ విధంగా జీవులు అవి నివసించే ప్రాంతం మారినప్పుడు
అవి ఉండే ప్రాంతాన్ని బట్టి అవి అక్కడ బ్రతకడానికి కావలసినట్టుగా వాటి శరీరంలో మార్పులు జరిగి కొత్త కొత్త జీవులుగా పరిణామం చెందుతాయి. సరే, ఇప్పుడు ఈ జీవ పరిణామం ఎలా జరిగిందో చూద్దాం. ఏకకణ జీవులుగా ప్రారంభమైన జీవం బ్యాక్టీరియా ఆర్కేయ నుండి మొక్కలుగా ఫంగై జంతు జాతులుగా విడిపోయాయి. ఈ ఎవల్యూషన్ అనేది ఒక లైన్లో జరగలేదు. ఒక చెట్టుకు ఉండే కొమ్మల్లా అన్ని వైపులకు పరిణామం చెందుతూ వెళ్ళింది. ఒకవైపు మొక్కలు పరిణామం చెందుతూ ఉంటే మరొక వైపు జంతువులలో ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. అలా కొన్ని స్టేజీలు దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా వెన్నుముక ఉన్నటువంటి చేప వంటి జీవి పరిణామం చెందింది. మనందరం కోతుల నుండి పరిణామం చెందాం అని అంటారు కదా, కానీ అంతకన్నా ముందు మనం చేపల నుండి పరిణామం చెందాం. మనమే కాదు, ఈ భూమి మీద వెన్నుముక ఉన్న జీవులన్నీ కూడా ఈ చేపల నుండి పరిణామం చెందినవే. తరువాత ఆ చేప వంటి జీవి నీటి నుండి నేల మీదకు రావడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఉభయచరాలుగా అంటే నీటిలోనూ నేల మీద కూడా బ్రతకగలిగే జీవులుగా మారాయి. తరువాత ఇవి రెండింటిగా విభజన చెందాయి. ఒకటి గుడ్లు పెట్టే జంతువులు, రెండు పాలిచ్చే జంతువులు. ముందుగా గుడ్లు పెట్టేవి చూసుకుంటే ఇవి తాబేళ్లు మొసళ్ళుగా ఎవాల్వ్ అవుతూ అవి డైనోసార్లుగా మారాయి. ఈ డైనోసార్లు 16 కోట్ల సంవత్సరాల పాటు ఈ భూమిని ఏలాయి. వాటికి ఈ భూమి మీద తిరిగే లేకుండా పోయింది. ఈ డైనోసార్లలో 40 సెంటీమీటర్ల మాత్రమే ఉండే చిన్న డైనోసార్ల నుండి 115 అడుగుల పొడవుతో 100 టన్నుల బరువుతో భారీ సైజు వరకు పెరిగిన 700 రకాల డైనోసార్లు ఉండేవి. వీటిలో కొన్ని చిన్న సైజులో పక్షిలా ఎగిరే డైనోసార్లు ఉండేవి. డైనోసార్లు అంతరించిపోయాయి అనుకుంటున్నాం కదా, మీకు తెలుసా ఇప్పుడు మనం చూస్తున్న పక్షులన్నీ కూడా ఈ డైనోసార్ల నుండి పరిణామం చెందినవి. ముఖ్యంగా కోడి. కోడికి డైనోసార్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కోడి డిఎన్ఏ ద్వారా తిరిగి డైనోసార్లు పుట్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరే, ఈ డైనోసార్లు ఈ భూమి మీద తిరుగుతున్న సమయంలో మౌంట్ ఎవరెస్ట్ పర్వతం కన్నా పెద్దగా ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ వేగంగా భూమిని ఢీకొట్టింది. దాని వలన విడుదలైన విపరీతమైన ఎనర్జీ వల్ల డైనోసార్లతో పాటుగా భారీ సైజులో ఉండే చాలా జంతువులు అంతరించిపోయాయి. నీటిలో, గుహల్లో, భూమి లోపల బ్రతికే కొన్ని చిన్న చిన్న జంతువులు మాత్రమే మిగిలాయి. అలా ఆస్ట్రాయిడ్ దెబ్బకు ఈ భూమి మీద ఉండే 80% జీవజాతులన్నీ చనిపోయాయి. తరువాత ఇక పాలిచ్చే జంతువులలో ఒక ఎలక వంటి ఆకారం ఉన్న జీవి నుండి కోతులుగా పరిణామం చెందాయి. ఇవి అడవులలో చెట్ల మీద తిరుగుతూ ఉండేవి. కానీ 40 లక్షల సంవత్సరాల క్రితం వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అడవులు అంతరించిపోవడంతో చెట్ల మధ్య దూరం పెరిగింది. దానితో ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు వెళ్ళడానికి 2 కాళ్ళ మీద లేచి నిలబడి నడవడం అలవాటు చేసుకోవడం జరిగింది. మనిషి పరిణామం చెందే క్రమంలో ఇదే ముఖ్యమైన అడుగు. ఈ విధంగా మనిషి జాతికి మొదటి పూర్వీకులైన హోమోసేపియన్స్ అంటే ఆదిమానవుడు పరిణామం చెందాడు. ఈ ఆదిమానవుడు నుండి ఇప్పుడున్న ఆధునిక మానవుడి వరకు ప్రయాణం ఎలా సాగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది, మనం కోతుల నుండి వస్తే మరింకా కోతులు ఎందుకున్నాయి అని. దానికి కారణం ఏంటో చూద్దాం. మనమందరం మనిషి పరిణామక్రమం అనగానే ఈ బొమ్మను చూస్తాం. మనిషి పరిణామక్రమం అనేది ఈ విధంగా ఒక లైన్లో జరగలేదు. అలాగే మనం కోతి నుండో చింపాంజీ నుండో పరిణామం చెందలేదు. కోతులకు, గొర్రెలాలకు, ఒరాంగుటూన్లకు, చింపాంజీలకు, మనుషులకు కామన్గా ఒక యాన్సిస్టర్ ఉండేది. దాని నుండే ఇవన్నీ పరిణామం చెందాయి. అంటే కోతులది సెపరేట్ ట్రాక్, చింపాంజీలది సెపరేట్, మనుషులది సెపరేట్ ట్రాక్. కాకపోతే మనమందరం ఒకే పూర్వీకుల నుండి రావడం వల్ల మన డిఎన్ఏ వాటి డిఎన్ఏతో దగ్గరగా మ్యాచ్ అవుతుంది. అంతే తప్ప కోతులు చింపాంజీలుగా ఆ తర్వాత మనుషులుగా మారిపోలేదు. సరే, మరి ఎవల్యూషన్ ఎక్కడతో ఆగిపోయిందా అంటే లేదు, ఇంకా జరుగుతూనే ఉంది. ఎవల్యూషన్లో భాగంగా మన శరీరంలోని కొన్ని అవయవాలు కూడా అంతరించిపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవేంటో చూద్దాం. జ్ఞానదంతం. మనలో కొంతమందికి కొంత వయసు వచ్చాక జ్ఞానదంతం వస్తుంది. పూర్వం ఆదిమానవులు పచ్చిగా ఉండే మాంసాన్ని నమలడానికి ఇవి ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు మనం ఆహారాన్ని వండి తినడంతో వీటి అవసరం తగ్గిపోయింది. దానితో మెల్లగా జ్ఞానదంతం మాయమైపోతుంది. అందుకే ఇప్పటికీ చాలామందికి ఈ జ్ఞానదంతం రావడం లేదు. పల్మారిస్ లాంగస్ మజిల్. మీరు మీ బొటన వేలుని, చిటికన వేలుని కలిపి చూస్తే మీ మణికట్టు దగ్గర పొడుగ్గా ఒక కండరం కనపడుతుంది. కానీ కొంతమందికి అది కనపడదు. కారణం, మనం పరిణామం చెందడానికి ముందు ఉన్న జంతువులు చెట్ల మీద ఎక్కువగా వేలాడుతూ ఉండేవి. దానికోసం ఈ కండరం ఉపయోగపడేది. కానీ మనుషులు ఇప్పుడు చెట్ల మీద నివసించడం లేదు. దానితో ఆ కండరం అవసరం లేకుండా పోవడంతో మెల్లమెల్లగా అది అంతరించిపోతుంది. ఇప్పటికే 11% మందికి ఈ కండరం లేదట. టెయిల్ బోన్. మనందరికీ వెన్నెముక చివరిలో టెయిల్ బోన్ ఉంటుంది, అంటే తోక అన్నమాట.
మనం తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడు మనందరికీ చిన్న తోక ఉంటుంది. కానీ పిండం పెరిగే కొద్దీ అది మాయమైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా తోకతో పుట్టినవారు ఉన్నారు. మనకు తోకతో అవసరం లేదు కాబట్టి త్వరలో ఆ టెయిల్ బోన్ కూడా మాయమవుతుంది. థర్డ్ ఐలెడ్. మనకు తెలిసి ఒక కంటికి పైన కింద 2 కనురెప్పలుంటాయి. కానీ మనకు 3వ కనురెప్ప కూడా ఉంటుంది. మన కంటిలో మూలన పింక్ కలర్లో ఒకటి ఉంటుంది చూసారా, అది కూడా ఒక రకమైన కనురెప్పే. ఇవి ఎక్కువగా పక్షులకు ఉంటుంది. అవి గాలిలో ఎగిరే సమయంలో వేగంగా వీచే గాలులు దుమ్ము నుండి కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ మనకు అవసరం లేదు కాబట్టి అది కూడా త్వరలోనే మాయమవుతుంది. అరెక్యులర్స్ మజిల్స్. మనలో కొద్దిమంది మాత్రమే వాళ్ళ చెవులను వాటంతటా అవి కదిలేలా చేయగలరు. కానీ చాలామందికి అది సాధ్యం కాదు. ఇలా చెవులు కదలడానికి చెవి చుట్టూ అరెక్యులర్స్ అనబడే 3 కండరాలుంటాయి. జంతువులు ఎక్కువగా చెవులను కదుపుతూ ఉంటాయి. దాడి చేయబోయే జంతువు ఏ వైపు నుండి వస్తుందో దాని శబ్దాలను పసిగట్టడానికి అవి వాటి చెవులను తిప్పుతూ శబ్దాలను వింటాయి. కానీ మనకు అవసరం లేదు కాబట్టి ఈ అరెక్యులర్స్ కండరాలు కూడా మాయమైపోతాయట. ఇలా మన శరీరంలో మనకు ఉపయోగపడని కొన్ని అవయవాలు ఎవల్యూషన్లో భాగంగా అంతరించిపోబోతున్నాయి. ఎవల్యూషన్ అనేది కేవలం మనతోనే ఆగిపోయేది కాదు, లేదా మనం ఏర్పడడానికే ఇదంతా జరగలేదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది 100 కోట్ల సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. ఇలా ఏర్పడిన జీవులలో ఆనాటి పరిస్థితులకు తట్టుకోలేక దాదాపు 99% జీవరాశులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు అంచనా. అలా చివరికి ఇప్పుడు మిగిలిన వాటిలో మనం గుర్తించిన జీవజాతుల సంఖ్య 87 లక్షలు. ఇంకా మనకు తెలియని 800 లక్షల జీవజాతులు ఈ భూమి మీద తిరుగుతున్నాయి. 1000 కోట్ల జీవరాశుల్లో మనుషులనబడే మనం కూడా ఒకటి. కానీ మనం మాత్రం అన్నిటికన్నా మనమే తెలివైన వాళ్ళమని విర్రవీగుతూ ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాం. కానీ ఈ నేచర్ అనేది 1000 జీవజాతులు అంతరించిపోయేలా చేసింది. 1000 కోట్ల జీవులను మాయం చేసిన ప్రకృతికి మనుషులు ఒక లెక్క కాదు. కాబట్టి మనం ఈ నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీ డీమ్యాట్ డేస్లో భాగంగా ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఫ్రీగా ఏదైనా ఒక స్టాక్ కూడా లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.